అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ఒక టూ త్రీ అవర్స్ కష్టపడితే ఈ వీడియో అనేది మీ ముందరికి వస్తుంది కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది మార్చ్ ఫస్ట్ వీక్ అదేవిధంగా సెకండ్ వీక్ సంబంధించినటువంటి ఈ రకంగా వేటివ్ న్యూస్ వాళ్ళు అందించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి ఈ రకంగా మీకు లింక్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్ రూపంలో మీకు పిన్ చేసి అనేది ఉంచుతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్తే కనుక తెలంగాణ టి పరీక్ష నిర్వహించండి టెట్ అభ్యర్థులు మంత్రి సబితారెడ్డికి అయితే వినతి పత్రం తెలంగాణ రాష్ట్రంలో బీఈడి డిఈడి రెండో సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి అభ్యర్థుల కోసం అలాగే గత సంవత్సరంలో నిర్వహించిన టెట్ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి వారి శాతం చాలా తక్కువగా ఉన్నందుకోసం మరో టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్టు పరీక్ష పోరాట కమిటీ సభ్యులు భూమిక హరీష్ ఆనంద్ కుమార్ అయితే ఇక్కడ హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి అయితే వినతి పత్రం అయితే అందజేశారు వారు మాట్లాడుతూ టీఆర్టీ నోటిఫికేషన్ కన్నా ముందు మరో టెట్ పరీక్ష నిర్వహించే ఇక్కడ టీఆర్టీ నిర్వహించి కోరారు ఎంతో మంది నిరుద్యోగుల కల టీఆర్టీ నోటిఫికేషన్ పైన ఆశలు పెట్టుకున్నారని వారి కళల్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించి టిఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని అందుకుగాను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరగా భర్తీ చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో టెట్ పోరాట కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది చాలా మంది రెండో టెట్ వద్దు వద్దు అని కింద కామెంట్లు చేస్తారు కానీ డిఎస్సి కావాలని సబితా ఇంద్రారెడ్డి గారి మిగతా వారికి ఎవరికైనా వినతి పత్రం ఇచ్చినట్టు ఒక్క పేపర్ క్లిప్ కూడా మనకు కనిపించదు వీళ్ళు చూడండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం అయింది లెక్క ప్రకారంగా ఇంకో టెట్ వేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు కానీ డిఎస్సి కోసం వెయిట్ చేసేటువంటి అభ్యర్థులు ఏం చేస్తున్నారు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంతవరకు ఇలాంటి వినతి పత్రం కానీ ఏదైనా ఇచ్చినట్టు ఒక్క న్యూస్ అయినా వచ్చిందా ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే తర్వాత టెట్ వచ్చే ఏడాదైనా పత్తా లేని గురుకుల టీఆర్టీ నోటిఫికేషన్లు ఎనభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత సంవత్సరం మార్చి తొమ్మిది అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడించిన వెల్లడించి వాటిలో గురుకుల ఉపాధ్యాయులు పన్నెండు వేలు టీఆర్టీ ద్వారా పన్నెండు వేలు భర్తీ చేస్తామని వెల్లడించారు టీచర్ పోస్టుల ఖాళీ భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగు జారీ చేసి జూన్ పన్నెండునైతే టెట్ నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు తెలంగాణలో తెలంగాణలో రెండు సార్లు టెట్ నిర్ పరీక్ష నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు జూన్ పన్నెండు నిర్వహించిన టెట్లో కలిపి కనుక చూసుకుంటే ఇప్పటివరకు మొత్తంగా ఆ టెట్ పరీక్షలు కలిపి మొత్తంగా నాలుగు లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్షలు పాస్ అయ్యి టీఆర్టీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరో రెండు లక్షల మంది అభ్యర్థులైతే ఇంతవరకు టెట్ పాస్ కాని వారు ఉన్నారు మార్చి ఇరవై నాలుగున టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంవత్సరం పూర్తయింది కానీ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి గురుకుల మరియు టీఆర్టీ నోటిఫికేషన్లు అయితే ఇంతవరకు జారీ లేదు గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించి దాదాపు పది నెలలు అయినా కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు దీనివల్ల మూడు లక్షల మంది అభ్యర్థులు గురుకుల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు తీవ్ర నిరాశలో కూడా ఉన్నారు ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇంతవరకు ఇవ్వలేదు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పేరిట కాలయాపన చేస్తూ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నాలుగు లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు ఇప్పటికైనా గురుకుల టీఆర్టీ ప్రకటన విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటన చేయడం జరిగింది డిఎస్సి అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ కోసం కొట్లాడేటువంటి అన్న రావుల రామ్మోహన్ రెడ్డి అన్న అన్నగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏదో ఒక అంశంతో న్యూస్లో నిలుస్తూ ఉంటాడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అభ్యర్థుల నుంచి కూడా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అభ్యర్థులు కూడా వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేల ద్వారా కానీ రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మన యొక్క సమస్యను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉంది దాని తర్వాత గురుకుల పోస్టుల భర్తీ పైన భర్తీపై పేపర్ల లీకేజ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కోడు కోడ్ కోడ్ ముగిసినా కూడా బోర్డులో స్టార్ట్ అనేటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పటికే పదకొండు వేల పోస్టులకు ఫైనాన్స్ క్లియరెన్స్ సర్కార్ నుంచి ఆదేశాలు వస్తేనే ముందుకు టీఎస్పీఎస్సి క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఎఫెక్ట్ గురుకుల పోస్టుల భర్తీ పైన పడింది రీచ్ఎస్ఎమ్ఎల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు సుమారు పదకొండు వేల భర్తీకి అయితే పదకొండు వేల పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినా కూడా రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు దీంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది అయితే టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన ఆందోళనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గురుకుల పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సర్కారు వెనక ముందు అవుతున్నట్లయితే సమాచారం అభ్యర్థులు అనుమానిస్తారని గురుకుల పోస్టులకు సంబంధించిన ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన పోస్టులకు పోస్టుల భర్తీ పైన రిక్రూట్మెంట్ బోర్డు ఇంకా పనులు ప్రారంభించలేదు ఆయా డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీల ఎన్నిట్లు కూడా సేకరించలేదు అన్ని సేకరించామని మొన్నైతే వారు ప్రకటించారు ఈనాడు పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఈ పోస్టుల భర్తీలో కొన్ని రోల్స్ మారుస్తున్నట్లు తెలుస్తున్నది అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభించిన నోటిఫికేషన్ కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది వాటిని రిక్రూట్మెంట్ బోర్డు సరిచేసుకోవాల్సి ఉంది మరోపక్క పోలీసు మెడికల్ టీఎస్పీఎస్సీతో పాటు సెంట్రల్ ఎగ్జామ్స్ తేదీలను పరిశీలించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ల తర్వాత ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఇదంతా కూడా సర్కార్ నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలన్న ఆదేశాలు వస్తేనే జరుగుతుంది అయితే రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లో లీకేజీలు లొల్లు నడుస్తుంది ఈ క్రమంలో ఏ పరీక్ష పెట్టినా కూడా అభ్యర్థులు అనుమానంగానే చూసేటువంటి అవకాశం ఉందని సర్కారు పెద్దలు భావిస్తున్నారు దీంతో కొంత ఆలస్యంగానే గురుకుల నోటిఫికేషన్ ఇవ్వాలన్నట్లయితే వేచి చూస్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసుకోవచ్చు దాని తర్వాత గ్రూప్ పైన గ్రూప్ వన్ పైన అందరి దృష్టి రద్దయిన ప్రిలిమ్స్ పరీక్ష జూన్ పదకొండు నిర్వహణ పేపర్ లీకేజీతో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు రీషెడ్యూల్ నేపథ్యంలో పరీక్షలపైన ఇక్కడ నేపథ్యంలో ప్రిలిమ్స్ పైన అభ్యర్థులైతే దృష్టి ఈసారి ఆధార్ శాతం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే గతంలో రాయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి జిఎస్ వాటిపైన కూడా కొత్త పట్టు అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎక్కువ కాన్సరేషన్ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు రాష్ట్రంలో వెలువడినటువంటి తొలి గ్రూప్ వన్ పరి ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ పరీక్ష పైనే ఉంది ప్రశ్నపత్రం లీక్ కావడం టీఎస్పీఎస్ ఉద్యోగులతో పాటు మరికొంతమంది అభ్యర్థులతో అభ్యర్థులకు ప్రిలిమ్స్లో వందకు పైగా మార్కు రావడం దానికి సంబంధించిన కథంతా మనకు తెలిసిందే జూన్ పదకొండున తేదీన రద్దయిన ఈ గ్రూప్ రద్దయిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షను నిర్వహించున్నట్లు ఈ రద్దయిన పరీక్షను జూన్ పదకొండున నిర్వహించినట్లు అయితే టిఎస్పీఎస్సీ ప్రకటించింది ప్రశ్న పత్రాల లీకేజ్ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేయడంతో పాటు కొన్ని పరీక్షలకు టీఎస్పీఎస్సీ షెడ్యూల్ అయితే చేసింది రెండు వేల ఇరవై రెండులో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెళ్ళవడంతో అభ్యర్థులు సుమారుగా ఏడాది కాలంగా సీరియస్గా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు టిఎస్పిఎస్సి ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం జూలై ఒకటవ తేదీన గ్రూప్ ఫోర్ ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీన గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి ఈ పరీక్షలు కూడా రీషెడ్యూల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుండగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సైతం ఇక్కడ ప్రిలిమ్స్ మాత్రం కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా జూన్ పదకొండు అయితే జరగనుంది ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రిలిమ్స్లో ఈసారి జరగబోయేటటువంటి గ్రూప్ వన్కు సంబంధించి పోటీ అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది సిద్ధమవుతున్నటువంటి మెయిన్స్ అభ్యర్థులు కూడా సిద్ధమవుతారు దాని తర్వాత మిగిలినటువంటి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా అధికంగా గ్రూప్ వన్ అయితే ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకిక్కడ ఈపీఎఫ్ఓలో రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు సోషల్ సెక్యూరిటీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈపీఎఫ్ఓలో నూట ఎనభై ఐదు స్టెనోగ్రాఫర్లు అంటూ మరొక అప్డేట్ అయితే చూడొచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా దాని తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఆర్టికల్ అనేది మనకు ఈనాడు ప్రతిభలోనైతే రావడం జరిగింది దీన్ని మన గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మన గ్రూప్ జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి రాణి రాంపాల్ పేరు పెట్టారు విరిగిపోయినటువంటి హాకీ స్టిక్స్ తో సాధన చేసి ఒక్క పూట భోజనానికి ఇబ్బందులు పడ్డటువంటి పేదింటి అమ్మాయి పేరుని ఒక స్టేడియం కు పెట్టడం అంటే గొప్ప విషయమే కదా ఆ అమ్మాయి ఎవరో కాదు హాకీ క్రీడాకారిని రాణి రాంపాల్ ఇక్కడ రాణి రాంపాల్ గారి పేరైతే పద్మశ్రీ వంటి అత్యుత్తమ పురస్కారాలను అన్నింటినీ ఎన్నింటిలో అందుకున్నటువంటి హాకీ క్రీడాకారిని రాణి రాంపాల్ కు మరో అరదైనటువంటి గౌరవం దక్కింది ఇక్కడ ఎంసీఎఫ్ సంబంధించినటువంటి రాయి బరే ఢిల్లీలోని హాకీ స్టేడియం పేరుని తాజాగా రానీస్ గర్ల్స్ హాకీ టర్న్గా దీన్ని అంశం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పోటీ పరీక్షల్లో దీని నుంచి ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది రాష్ట్ర సంఘ ఒకరికి తెలియకుండా మరొకరికి అమ్ముకున్నారు ఒకదాని తర్వాత ఒకరిగా మూడు ప్రశ్న పత్రాలు లీక్ తాజాగా మరొకరి అరెస్టు పద్నాలుగు చేరినటువంటి అరెస్టుల పర్వం అయితే చూడవచ్చు దీనికి సంబంధించి పదిహేను అంశాలతో పాయింట్ వందకు పైగా మార్కులు సాధించినటువంటి పలువురు అభ్యర్థులను సిట్టు పోలీసులైతే ఆదివారం అయితే విచారించారు వివిధ జిల్లాలకు చెందినటువంటి ఇరవై మంది యువతి యువకులు హిమాయత్ నగర్లోని సిట్ కార్యాలయానికి వచ్చారు శనివారం రాత్రి పది గంటలకు పది గంటల ముప్పై నిమిషాల కనుక చూసుకుంటే పోలీసుల విచారణకు రావాలంటూ ఆదేశించడంతో అర్ధరాత్రి బయలుదేరి వచ్చినట్టు వారు తెలిపారు మొత్తం పదిహేను అంశాలతో పోలీసు ప్రశ్న వారి రూపొందించి సమాధానాలు రాపట్టినట్టయితే తెలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు దానికి సంబంధించి ఆన్సర్లు చేస్తారు ఇక మిగతా వాళ్ళు దొంగలు ఉంటారు కదా వాళ్ళు సులభంగా దొరికిపోతారు దాని తర్వాత నిఖత్ లవ్లీ పంచ్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అదరగొట్టినటువంటి జరీన్ డెబ్బై ఐదు కేజీల విభాగంలో సత్తా జాటినటువంటి బోర్గోహిన్ ఇక్కడ మొత్తంగా మనకు బలమైనటువంటి పంచులతో చెలరేగి నిఖత్ జరీన్ అదేవిధంగా మిగిలినటువంటి కొంతమంది నలుగురు వరకు అయితే అయితే సాధించడం జరిగింది ఖచ్చితంగా వీటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత టీఎస్పిఎస్సి పేపర్లతో దంద మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ఒకరి నుంచి మరొకరికి అమ్మకం దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు వెలుగు తెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది కావాల్సిన వాళ్ళు క్లియర్ గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఉచిత టెస్ట్ సిరీస్ అనేటువంటి అప్డేట్ కూడా చూడవచ్చు ఒకటి టిఎస్పీఎస్సి ఆధ్వర్యంలో జోన్లో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు ఉచితంగా టెస్ట్ సిరీస్ నిర్వహించనున్నట్లు ట్వంటీ ఫస్ట్ సెంచరీ అకాడమీ ఐఏఎస్ చైర్మన్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు అయితే ఆదివారం అయితే ఒక ప్రకటనలో తెలిపారు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రద్దు కావడంతో అభ్యర్థులకు అధికంగా మానసిక ఆందోళనలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించున్నట్లయితే చెప్తున్నారు ఈ పద్ధతిలో ఐదు వందల మందిని ఎంపిక చేస్తామని తెలిపారు ఈ టెస్ట్ సిరీస్ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుందని వెల్లడించారు అభ్యర్థులు తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఈ బ్యాచ్ను అయితే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇతర వివరాలకి ఫోన్ నెంబర్స్కి మీరు సంప్రదించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక దాని తర్వాత ఈ రకంగా మనకైతే మిగిలినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఈ మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మీకు షేర్ చేసేటువంటి మీ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్